మా మసకబారింది అనేటువంటి ఒక మాట వచ్చినప్పుడు మా కోసం నేను నిలబడ్డాను. మా ఎందుకు మసకబారలేదో స్పష్టంగా నేను చెప్పాను. ఎందుకంటే గతం ఎక్కువ నేను తోడదలుచుకోలేదు, ఎక్కడ అవసరమైతే అక్కడ తప్ప. ఇరవై ఏళ్ళగా మాలో మెంబర్గా ఉన్నాను, కేవలం ఆర్డినరీ మెంబరే. ఆవశ్యకత వచ్చినప్పుడు స్వర్గీయులు దాసరి నారాయణరావు గారు, ఒక మహిళ జయసుధ పోటీ చేస్తుంది, మీ అక్కయ్య అనేది పక్క విషయం పక్కన పెట్టు, నువ్వు వైస్ ప్రెసిడెంట్గా చేయమంటే అలాగే అన్నాను. మళ్ళీ అక్కడేదో ఈక్వేషన్ మార్పు, జాయింట్ సెక్రటరీగా చేయమంటే నీ స్థాయి కాదు అది, అంటే స్థాయి అనేది ఏమి ఉండదండి. ఎగ్జిక్యూటివ్ మెంబర్ కన్నా నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, మాలో ప్రతి మెంబర్ సమానం అనేటువంటి ఇష్యూస్ తీసుకొని దాంట్లో దిగాం. 22 మంది గెలిచాం. జాయింట్ సెక్రటరీగా నేను గెలిచాను, వెల్ఫేర్ కమిటీ చైర్మన్ అయ్యాను. ఇవన్నీ కూడా చరిత్రలో ఒక భాగం, ఒక మార్పు. మసకబారుతున్న మారిని మరొక్కసారి మెరుగుదిద్దాలి అనేటువంటి ఒక ప్రయత్నం అప్పుడు జరిగింది. ఒక మహిళ జయసుధ ఓడిపోయింది, మేమందరం గెలిచాం. వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా తీసుకున్నప్పుడు నేను తీసుకున్నటువంటి ఫస్ట్ కార్యక్రమం ఏంటంటే అవకాశాలు. అవకాశాల కోసమే ఎదురు చూస్తుంటాం నటులు. రెండోది వాళ్ళ ఆరోగ్యానికి, వాళ్ళ యొక్క కుటుంబానికి రక్షణ. ఈ ఫోకస్ తీసుకుని నేను 6 నెలల పాటు డేటా సర్వే చేసి భారతదేశంలో అమ్మ ఉంది మూవీ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్, కన్నడ కళా విదార సంఘం ఉంది, నడిగర్ సంఘం ఉంది, బాంబే ఉంది, చెక్ చేసుకోమనండి. ఫస్ట్ టైం చరిత్రలో ఇక్కడ మాలో జరిగింది ఆ సర్వే. తప్పులుంటే చెప్పనండి, 3 IAS ఆఫీసర్లు కూర్చున్నారు, కూర్చుని దాన్ని బట్టి అసలు ఎవరికి పెన్షన్లు ఇవ్వాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు వెల్ఫేర్ కమిటీని సక్సెస్ చేసి, శివాజీ రాజా నువ్వు ప్రెసిడెంట్గా ఉండు అంటే నువ్వు ఉండు అని చెప్పి జనరల్ సెక్రటరీగా నేను ఉంటానని చెప్పాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే పదవి వ్యామోహాలు లేవు, ఉండకూడదు మాలో. ఇది రాజకీయ వేదిక కాదు. రెండోది, జనరల్ సెక్రటరీగా ముందుకు వెళ్తున్న సమయంలో అన్ఫార్చునేట్లీ కొన్ని ఇష్యూస్ వచ్చినాయి, అమెరికా కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ. జనరల్ సెక్రటరీకి తెలియకుండా కూడా కొన్ని విషయాలు జరిగాయి. దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్న విషయంలో పెద్దలు మంచి మైక్లో చెప్పండి, చెడు చెవులో చెప్పండి అంటే నోటికి ప్లాస్టర్ వేసుకున్నాం. దీనికి సమాధానం ఎన్నికలే, లేకపోతే మా మసకబారుతుంది అనే పరిస్థితిలో ఎన్నికలు చేశాం. హైయెస్ట్ ఓటింగ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మా 26 years, హైయెస్ట్ మెజారిటీ 79 votes నేను గెలిచాను. ఇదంతా చాలా బ్రీఫ్గా చెప్పేస్తున్నాను, ఎందుకంటే ఇది కాదు మ్యాటర్. ఇప్పుడు జరిగిన 2 yearsలో 1 year కరోనాలో పోగా 1 year మిగిలితే 2 గ్రూపులు కాలే. ఒక గ్రూపు స్పాన్సర్డ్ టెర్రరిజం జరిగింది, 11 మందిని ఒకళ్ళు స్పాన్సర్ చేసి ఒక మినీ టెర్రరిజం చేశారు. జరిగినవి జరగకుండా, చెప్పింది చెప్పకుండా, మీడియా ముందు వెళ్ళి అబద్ధ ప్రచారం చేసి దెబ్బ కొట్టాలని చూశారు. ఎందుకు? పర్సనల్ ద్వేషమా, లేదా మా మీద కోపమా? మేము పట్టించుకోలేదు. ఉన్న కీలకమైన సమయంలో కరోనాలో ప్రాణాలకి ప్రాధాన్యత ఇచ్చాం భవనం కంటే. కరోనాలో ప్రాణాలకి హాస్పిటల్స్ కి వాళ్ళ ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇచ్చాం చరిత్రలో 25 ఇయర్స్ బెంచ్ మార్క్ అప్పుడే మీకు రిలీజ్ చేశాను దీని గురించి ఎక్కువ నేను మాట్లాడను 25 ఇయర్స్ లో జరగని విధంగా 900 ప్రాణాలకి రక్షణ కల్పించాం 1 crore nearly 20 lakhs ఇన్సూరెన్స్ చేశాం ఎవరు చనిపోతే వాళ్ళ ఇళ్ళకి 3 లక్షల రూపాయలు వెంటనే పంపించాం మాకు ఒక యాంథమ్ అందించాం ఎప్పుడు లేని విధంగా స్వర్గీయులు ఎస్పి వాసుపణి గారు పాడారు మెంబర్‌షిప్‌లు యువతకు అందాలని చెప్పి 10000 తగ్గించాం 25000 కట్టుకోమని చెప్పాం ఆ కరోనాలో కూడా దాదాపు 100 మంది దాదాపు మళ్ళీ ఎందుకంటే కోడికి ఈకలు పీకే వాళ్ళు ఈకలకి మళ్ళీ రెక్కలు పీకే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నా ఉంది ఇక్కడ చూసుకోమనండి ఎవరికి కావాలంటే రమ్మనండి టేబుల్ మీద పెడతాను చేసేసాం ఇదంతా బయటికి తెలిసింది ఎలా తెలిసింది నేను ఇది రిలీజ్ చేయబట్టి లేకపోతే ఒక 2 సంవత్సరాల టర్మ్ డైరీ కూడా రిలీజ్ చేయనికుండా అన్ని రకాలుగా ఎన్ని హింసలు పెట్టారు పని చేయనివ్వలేదన్నారు వాళ్ళు చేయనివ్వలేదు కానీ చేశాం కాబట్టి గర్వంగా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం